హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో స్మాల్ కప్ ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ ఏంటంటే నేను బిగినర్స్ కోసం అండి స్మాల్ కప్ ఏ విధంగా అల్లుకోవాలో మీకు చెప్తాను. ఫస్ట్ బిగినర్స్ వాళ్ళైతే చిన్న చిన్న కప్పులు, చిన్న చిన్నవి బుట్టలు అవల్ల అల్లుకుంటూ మీరు నేర్చుకోవాలండి. అలా నేర్చుకున్న తర్వాత మీరు పెద్ద పెద్ద వెళ్ళటానికి మీకు ఈజీగా ఉంటుంది, రిస్క్ అనిపించదు. కానీ ఇవి వైర్లు ఒకసారి నేర్చుకున్నామంటే చాలా ఈజీ అండి. మీరు చాలా ఈజీ టైలరింగ్ చేసే నా ఛానల్లో టైలరింగ్ ప్లస్ వైరింగ్ రెండు చేస్తూ ఉంటానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఇలా ఆన్లో పెట్టుకోవటం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను బుట్ట ఈ విధంగా అల్లుకున్నానండి. ఈ కప్పు స్మాల్ కప్పు. ఈ కప్పులలో వచ్చేసి మామూలుగా మనము పిల్లలకు స్నాక్స్ వేసి ఇవ్వటానికి ఈజీగా ఉంటుంది, అంటే పిల్లలు పట్టుకొని తినడానికి ఈజీగా ఉంటుంది. టీవీ చూస్తూ కూడా మనం కుర్చీలో కూర్చొని తినుకుంటూ ఉండొచ్చు పిల్లలను. చాలా స్మాల్ కప్ అండి ఇక్కడ. ఈ కప్ ఏ విధంగా మనం రెడీ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్తో ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంబడే బెల్ బటన్ వస్తుంది, బెల్ బటన్ మీద ఆన్ చేసుకోండి. ఇలా ఆన్ చేసుకున్నప్పుడు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి నేను రన్నింగ్ వేర్ తీసుకున్నానండి. రన్నింగ్ వేర్ వచ్చేసి వైలెట్ కలరు, పింక్ కలరు, రెండు కలర్ తీసుకున్నాను. పింక్ కలర్ వచ్చేసి మామూలుగా అల్లటానికి రెండు పింక్ కలర్లు. ఇక్కడ వచ్చేసి వైలెట్ కలర్ వచ్చేసి రన్నింగ్ వేరు. ఇక్కడ పింక్ కలర్లు నేను 6 తీసుకున్నానండి. 6 వైర్లు తీసుకున్నాను. రెండు స్కేల్ కొలతతోటి రెండు వైర్లు వచ్చేంత వరకు రెండు ఫీల్డింగ్ చేసుకొని రెండు వైర్లు తీసుకున్నానండి. రెండు ఫీల్స్ తీసుకున్నానండి. తర్వాత రన్నింగ్ వేర్ వచ్చేసి వైలెట్ కలర్ తీసుకున్నాను. 6 ఉండాలండి పింక్ కలర్ వైర్లు. స్మాల్ కప్పు కాబట్టి నేను స్కేల్తో రెండు లైన్లు మాత్రమే కట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు పెద్దగా కప్పు చేసుకోవాలనుకుంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటే ముందు ముందు వచ్చే వీడియోస్లో నేను చెప్తానండి పెద్ద కప్పులు కూడా ఎలా విధంగా మనము చేసుకోవాలనేది మీకు వీడియోలో చెప్తాను. నేను ఇంతకుముందుకు వీడియోలో ఫ్లవర్ బేస్ నాటు ఏ విధంగా అల్లుకోవాలో మీకు వీడియోలో చూపించానండి. మీరు ఫ్లవర్ బేస్ నాటు ఏ విధంగా ఇప్పుడు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఫ్లవర్ బేస్ నాటు చూసిండరు కదా, అప్పుడు మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్లవర్ బేస్ నాటు ఏ విధంగా అల్లుకోవాలనో. అది ఆ డిస్క్రిప్షన్లో లింక్ చూసి మీరు ఫ్లవర్ బేస్ నాటు నేర్చుకోండి. ఇక్కడ మనం ఈ కప్పు అల్లాలంటే అడుగు వచ్చేసి ఫ్లవర్ బేస్ నాటే వేసుకోవాలి. ఫ్లవర్ నాటు వేసుకోవాలి. ఫ్లవర్ నాటు 7 రావాలండి ఫ్లవర్స్. అలా 7 వచ్చిందంటే మనకు అడుగు బాగా కూర్చుంటుంది, బాగా రౌండ్గా రావాలి ఫ్లవర్ బేస్ నాట్లు. మీకు ఫ్లవర్ నాట్ ఏ విధంగా అల్లుకోవాలో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ ద్వారా మీరు చూడండి. ఇప్పుడు కొద్దిగా స్లో మోషన్లో పెట్టానండి, మీకు అర్థం అవ్వాలండి. ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం ఫాస్ట్లో చేస్తాను. ఇక్కడ వీడియోలో కొంచెం స్లో మోషన్లో ఉందండి, ఇది ఏదో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది, కొంచెం స్లోగా ఉంది. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మనం ఫాస్ట్లో వెళ్తాను. చూడండి, ఫస్ట్ 3 లైన్లు అల్లు, 3 ఫ్లవర్స్ వెళ్ళాలండి ఫస్ట్ లైను. తర్వాత సెకండ్ లైన్ వచ్చేసి 2 ఫ్లవర్స్. తర్వాత మళ్ళీ కింద ఇంకొక లైన్ అల్లుకోవాలి, దానికి మళ్ళీ రెండు ఫ్లవర్స్. మొత్తము 7 ఫ్లవర్స్ రావాలండి. ఇలా రన్నింగ్ వేర్ను ఇలా సగానికి చేసుకుంటూ వేసుకోవాల్సి ఉంటుంది, మీకు వస్తుందండి. ముందు ఇప్పుడు వచ్చే ఇప్పుడే కొంచెం ఫాస్ట్ వర్డ్లో పెడతాను. చూడండి, ఇక్కడ నుంచి వస్తుంది ఫాస్ట్గా, మీకు అర్థమవుతుంది బాగా. ఇప్పుడు నుంచి బాగా వస్తుంది చూడండి వీడియో. ఏదో కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనము రన్నింగ్ వేరు మనం అల్లుకున్న దాన్ని కొలత పట్టుకొని సగానికి కొలత పట్టుకొని చూసుకుంటూ మనము ఫ్లవర్ బేస్ నాటు వేసుకుంటూ రావాలండి. ఫస్ట్ ఒక లైన్ అల్లుకున్నాను, 3 లైన్స్, మొత్తము 3 ఫ్లవర్స్ వచ్చేలా అల్లుకున్నాను ఒక లైను. తర్వాత మళ్ళీ 2 లైన్లు వదిలేసుకున్న తర్వాత నుంచి మనము వైర్లు అనేది అల్లుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ బేస్ నాటుకు రన్నింగ్ వైర్ ఒకటి, పక్కన ఉన్న వైర్లు రెండు తీసుకోవాలండి. మొత్తం 3 వైర్లు అనేది ఉండాలి ఈ వైర్లు, ఈ ఫ్లవర్ నాటుకు. ఈ ఏ విధంగా ఈ వీడియోలో చూడండి. 3 వైర్లు ఉంటే మనము ఫ్లవర్ బేస్ నాటు వేసుకోవడానికి ఉంటుంది, లేదంటే మనం కన్ఫ్యూజన్ అవుతారు. కొంచెం బిగినర్స్ వాళ్ళకైతే కన్ఫ్యూజన్గా ఉంటుందండి. మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్లో నేను 3 కలర్స్ తోటి నాటు వేశాను, మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. మీరు ఒకటేసరికి నేర్చుకోలేదండి, ఒకటికి 2-3 సార్లుగా నేర్చుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్లవర్ బేస్ నాటు ఏ విధంగా వేసుకోవాలో. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ బేస్ నాటు ఇక్కడ ఉంది కదా, ఈ విధంగా
రన్నింగ్ వేని ఒకసారి ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ పక్కనే ఉన్నదాన్ని దానికి చుట్టుకుంటూ కొద్దిగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. అలా ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ ఇంకా పక్కన రెండో వైర్ తీసుకొని మళ్ళీ ఈ విధంగా కొంచెం టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకుని రన్నింగ్ వైర్ని కొద్దిగా ఫోల్డింగ్ చేసుకుని పక్కన ఫస్ట్ వైర్ ఉంది కదా, ఫస్ట్ వైర్ను రన్నింగ్ వైర్లోకి ఒకసారి తీసుకోవాలి. మళ్ళీ సెకండ్ వైర్ను రన్నింగ్ వైర్లో నుంచి ఫస్ట్ వైర్లోకి ఇంకొకసారి ఇలా లాక్కున్నామంటే మనం ఫ్లవర్ బేస్ నాటి ఈజీగా ఉంటుంది. మనము లూజ్ ఉన్నప్పుడు ఈ విధంగా వైర్లను ఎన్ని లాక్కుంటూ టైట్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఇప్పుడు రన్నింగ్ వైరు అల్లిన వైర్ ఎంతవరకు ఉందో కొలుచుకొని రన్నింగ్ వైర్ని కట్ చేసుకోవాలి. చూపిస్తా చూడండి, ఈ విధంగా అల్లిన వైర్ను ఎంతవరకు ఉందో చూసుకొని కట్ చేసుకోవాలి. ఇంతవరకు వచ్చింది, కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా మళ్ళీ తర్వాత మనం ఇప్పుడు ఒక లైన్ కింద అలుకున్నాం కదా, ఇంకొక లైన్ పైన రెండు ఫ్లవర్స్ వచ్చేంతవైనా ఇంకొక లైన్ అలుకుందాం. ఇక్కడ రెండు లైన్లు అలుకుంటే మనకు అడుగు అనేది తయారవుతుంది. ఇక్కడ వచ్చేసి రన్నింగ్ వేర్ని మళ్ళీ తీసుకున్నామండి. రన్నింగ్ వేరు అల్లిన వైర్ను కొలుచుకొని అక్కడ నుంచి ఫోల్డింగ్ చేసుకుంటూ మనము టూ ఫ్లవర్స్ అల్లుకోవాలి. ఈ విధంగా టూ లైన్లను వదిలేసి, టూ వైర్లను వదిలేసి తర్వాత ఫోల్డింగ్ చేసుకుంటూ రెండు వైర్లతోటి ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా చూడండి, ఈ వీడియోలో ఎట్లా చేస్తున్నామో అదే విధంగానే చూస్తూ మీరు నేర్చుకోండి. ఈ విధంగా చూడండి, ఫ్లవర్ బేస్ అనేది ఈ విధంగా వేసుకుంటూ రావాలి. తెలుగులో చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి, అంటే యూట్యూబ్లో తెలుగులో చెప్పేవాళ్ళు, వైర్ల గురించి తెలుగులో చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అందుకని నేను టైలరింగ్ చేస్తూ మళ్ళీ మీకు నేర్పించాలా అనే ఉద్దేశంతో నేను వైరింగ్ కూడా చేస్తున్నానండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. మీకు సపోర్ట్ చేయటం వల్ల మీకు కూడా చాలా యూస్ఫుల్ ఉంటుందండి. ఎటువంటి ఏమి ఖర్చు ఏమి ఉండకుండా మనమే ఇంట్లోనే మనమే నేర్చుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం ఫ్లవర్స్ అన్నీ అల్లేసుకున్నాము. ఇప్పుడు రన్నింగ్ వేర్ను కట్ చేసుకుందాము కొలుచుకొని. చూడండి, ఫ్లవర్ అనేది ఇలా నీట్గా రావాలి, సెవెన్ అనేది ఇలా నీట్గా రావాలి. ఓ ఇలా అల్లేసుకున్న తర్వాత రన్నింగ్ వేర్కు పైన ఒక లైన్, కిందికి ఒక లైన్ పెట్టుకొని మనము ఇప్పుడు రన్నింగ్ వేరు చూడండి, ఈ విధంగా సమానంగా ఉండేది చూసుకొని ఇప్పుడు రన్నింగ్ వేర్ తీసుకుని మళ్ళీ కొద్దిగా వదిలిపెట్టుకొని ఇంకా బేసిక్ నాట్ అల్లుకుంటూ రావాలండి. ఇక్కడ బేసిక్ నాట్ అల్లుకుంటూ రావాలి. చూడండి, ఈ విధంగా మీకు ఇంతకుముందు వీడియోలో నేను బేసిక్ నాట్ కూడా అల్లడం ఏ విధంగానో మీకు వీడియోలో చూపించానండి. మీరు ఆ వీడియో చూడకపోతే కనుక ఆ వీడియో కూడా చూడండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ఆ వీడియో కూడా చూడండి. నా ఛానల్ని అయితే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం వల్ల నేను సపోర్ట్ చేస్తున్నారని హ్యాపీగా ఇంకా కొన్ని వీడియో చేస్తూనే ఉంటాను, హ్యాపీగా చేస్తూ ఉంటానండి. డిసప్పాయింట్ ఏమి ఉండదు మీరు లైక్ చేయటం వల్ల, నన్ను ప్రోత్సహిస్తున్నట్టుగా అని నేను ఫీల్ అవుతుంటాను. ఇక్కడ వచ్చేసి రన్నింగ్ వైర్ను ఇలా బేసిక్ నట్ వేసుకుంటూ రావాలి. పక్కన ఉన్న వైర్లను మొత్తం రౌండ్గా ఫైవ్ లైన్స్ వచ్చేంత వరకు అల్లుకుంటూ రావాలండి. ఫైవ్ లైన్స్ అయితే సరిపోతుంది, స్మాల్ కప్పే కదా మనం అనుకుండేది. స్మాల్ కప్పుకు ఫైవ్ లైన్స్ అయితే సరిపోతుంది, లేదా సిక్స్ మన ఇష్టం అండి. కానీ నేను ఫైవ్ లైన్స్కు ఏమైనా వైర్లు కట్ చేసుకున్నాను, సో నేను ఫైవ్ లైన్స్ మాత్రమే అల్లుకుంటాను ఇక్కడ. ఈ చిన్న చిన్న కప్పులలో పిల్లలకు స్నాక్స్ వేసి ఇవ్వడానికి బాగుంటుందండి. స్నాక్స్ తీ చూసుకుంటూ స్నాక్స్ వేసుకొని కప్పులలో స్నాక్స్ తినుకుంటూ చూడొచ్చు. చాలా క్యూట్ క్యూట్గా ఉంటాయండి ఈ కప్పులు. షోకేస్ గుళ్ళల్లో కూడా చాలా అందంగా కనిపిస్తాయి స్మాల్ కప్పులు. నా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటానండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.
ఇక్కడ వచ్చేసి రన్నింగ్ వేర్ మొత్తం అల్లేసిన తర్వాత, ఒక లైన్ అంతా అల్లేసిన తర్వాత, మనము రన్నింగ్ వేర్ కొద్దిగా ఇడిచిపెట్టాము కదా, దాన్ని కనిపించకుండా వైర్లలోకి ఎలా పెట్టేసుకోవాలో మనం ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ వేర్ను మనం కొంచెం వదిలిపెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు కనిపించకుండా ఫోల్డింగ్ చేస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఆ వైర్ ఉంది కదా, ఆ వైర్ను మనం ఇప్పుడు అల్లుకున్న లైన్లోనే ఒక్కొక్క నాట్లోకి దూర్చుకుంటూ వెళ్ళాలి, కనిపించకుండా లోపలికి దూర్చుకుంటూ వెళ్ళాలి. ఇలాగ దూర్చుకుంటూ వెళ్ళటం వల్ల మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా మొత్తము కనిపించకుండా దుడిచేసుకోవాలండి. ఇంకా ఇలా దుడిచేసుకున్న తర్వాత ఇంకా రన్నింగ్ వేర్ అనేది మామూలుగా ఇంకేం ఇబ్బంది ఏమి ఉండదు, ఇంకా మొత్తం అల్లేసుకుంటూ రావాలి. ఒక లైన్ మొత్తం ఈ విధంగా అల్లేసాను చూడండి. తర్వాత ఇప్పుడు రన్నింగ్ వేరు మొత్తం 5 లైన్స్ వచ్చేంత వరకు అల్లుకుంటూ రావాలి. ఈ విధంగా రన్నింగ్ వైర్ని ఫోల్డింగ్ చేసుకొని పక్కనున్న వైర్ని ఆ ఫోల్డింగ్లోకి లాక్కుంటే మనకు బేసిక్ నాట్ పడిపోతుంది. ఈ కరోనా సెలవులలో టైంపాస్ కావటం కోసమైనా సరే మీరు వైర్ బుట్టల్లో వైర్లు తెచ్చుకొని మనకు ఉదయం పూట షాపులు తెరుస్తున్నారు కదా, 9 గంటల వరకు తెరుస్తున్నారు ఇక్కడ. ఒకవేళ మీకు కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నట్లయితే మీరు వైర్లు తెచ్చుకొని మీరు ట్రై చేయండి. మొత్తం 5 లైన్స్ వచ్చేంత వరకు అల్లేసుకున్నాము. వన్ బై వన్ అల్లుకుంటూ రావాలి. ఇంకొకసారి చెప్తానండి బేసిక్ నాట్ ఏ విధంగా వేసుకోవాలో, ఇప్పుడు చెప్తాను. ఇక్కడ వచ్చేసి రన్నింగ్ వైర్ను ఫోల్డింగ్ చేసుకొని పక్కనున్న వైర్ను ఇలా టైట్ చేసి మళ్ళీ రన్నింగ్ వైర్ని కొద్దిగా ఫోల్డింగ్ చేసుకొని పక్కనున్న వైర్ను ఆ రంధ్రంలోకి లాక్కున్నామంటే బేసిక్ నాట్ పడిపోతుంది. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా నేర్చుకోండి. మీకు ఫుల్ వీడియో పెడుతున్నానండి, ఎక్కడ కొంచెం ఎడిటింగ్ ఏం చేయాల్సిన అవసరం లేకుండా మీకు మొత్తం వీడియో అనేది పెడుతున్నాను. మీకు చిన్న కప్పే కదా, మీకు ఈజీగా నేర్చుకోవటానికి బిగినర్స్కి బాగా ఈజీగా ఉంటుందని నేను ఈ విధంగా పెడుతున్నాను. వీడియో ఫుల్ మొత్తం పెట్టేస్తున్నాను. కొంచెం లెంత్ ఎక్కువ ఉందని స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తున్నారా thank you.